Oh, get in, Bannon. Hello, guys, forward back. ठीक है तो स्पष्ट है वेलकम बैक गाइस इपड़े ऋषिकेश हरिद्वार के रिवर राफ्टिंग इंका बंगी जंग చేద్దామనీ సో ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించుకొని రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యాను 7 మెంబర్స్ వెళ్తున్నాము 4 వెహికల్స్ నిజంగా దేహ్రాదూన్ ఎంత అంటే బెస్ట్ సిటీ అంటే బెస్ట్ ప్లేస్ అంటే స్మార్ట్ సిటీ దేహ్రాదూన్ అంటారు అది నిజంగానే ఎందుకు అంటే మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఎన్నో కిలోమీటర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు హార్డ్లీ ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్తే చాలు పర్ఫెక్ట్ ఎంత అంటే ఎంజాయ్ చేయొచ్చు రిజల్లీ ఇట్స్ ఎ స్మార్ట్ సిటీ ఎక్కడ చూడు గ్రీనరీ చల్లటి వెదర్ నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు అన్ని కొండలే ఉంటాయి మీకు ఇల్లులు కూడా ఎంత బాగా కట్టుకుంటారంటే నాకు అనిపిస్తుంది నా ఎంపీ అయిపోయి మంచి జాబ్ వస్తే దేహ్రాదూన్లో ఒక ఇల్లు కట్టుకుందాము అని హాలిడేస్ అప్పుడు వచ్చి ఎంజాయ్ చేయాలి తిరగాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ చూపించింది మా రూమ్ నుంచి ఋషికేష్కి టూ అవర్స్ అరౌండ్ ఇవే మా 4 వెహికల్స్ సలోని తనుష్ సింధు మనన్ సాగర్ దిగ్విజయ్ అండ్ నేను 7 మెంబర్స్ నిజంగా మన బీస్ట్ అంటే బీస్టే నన్ను ఎంత ఎంకరేజ్ చేసి ఎంత సపోర్ట్ చేసేది అంటే నా బైకే నా ఫ్యామిలీ తర్వాత నా బైకే నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకు అంటే నాకు నా బీస్ట్ టైంకి రాకపోయినా నాకు ఎకనామికల్గా ప్లస్ రైడ్స్ విషయంలో ఫిజికల్గా నాకు నా బైక్ ఇంత హెల్ప్ చేయకపోతే ఐ కుడెంట్ హ్యావ్ డన్ గో రైడ్ ప్రెసెంట్ టెంపరేచర్ 14 డిగ్రీస్ ఉంది ఇక్కడ అనుకోవచ్చు ఎండ కొడుతుంది కదా అని ఇంత ఎండ కొట్టినా చలి మాత్రం అసలు కాంప్రమైజ్ కాదు ఎండని బీట్ చేసేస్తుంది చలి ఎండ కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది అంతే ఇంకా ఎండ కూడా లేదు అంటే ఇంకా అంతే సంగతి చలికి నాకు విత్ ఇన్ సిటీ కానీ రైడ్స్కి అయితే ప్రెజెంట్ వరకు ఇది నాకు ఇచ్చిన మైలేజ్ అండ్ ఈ పవర్ నాకు ఎనఫ్ ఎందుకు అంటే మెయిన్ ఒక రైడర్కి టాస్క్ అంటే మైలేజ్ ఎందుకంటే మనకి ఎకనామికల్గా ఫస్ట్ బైక్ సపోర్ట్ చేయాలి సో ఎకనామికల్గా మన దగ్గర అన్ని ఫండ్స్ ఉంటే మనము ఎన్ని రైడ్స్ కావాలంటే అన్ని రైడ్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళచ్చు ISBT హరిద్వార్ సహరన్పూర్ ఢిల్లీ
పైకి వెళ్తే ఢిల్లీ హైవే అది అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్తుంది అండ్ ఈ లెఫ్ట్ ఇది ఏంటి అంటే హరిద్వార్ అంటే లోపల నుంచి మన ఎయిర్పోర్ట్ రూట్ అలా అటు వెళ్ళుద్ది ఇది ఎయిర్పోర్ట్ ప్లస్ ఐఎస్బిటి అంటే ఏంటి అంటే మన దగ్గర జేబిఎస్ ఎలాగో ఇక్కడ ఐఎస్బిటి అలా ఇట్స్ అ బస్ డెపోర్ట్ దేరాజు నుంచి ఏ స్టేట్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా మెయిన్ బస్ జంక్షన్ అది అన్నీ అక్కడే దొరుకు అంటే అన్ని బస్సెస్ అక్కడే ఆల్ట్ అవుతాయి సో మనము ఐఎస్బిటి హరిద్వార్ లెఫ్ట్ తూనర్ రోడ్ సహరన్పూర్ స్ట్రైట్ అంటే మనం హరిద్వార్ ఐఎస్బిటి నుంచే వెళ్తాం పక్క నుండే ఐఎస్బిటి ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది మా వాళ్ళు ఆటలాడుతున్నారు అన్నీ ఇదే ఐఎస్బిటి రైట్ సైడ్లో ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్ ముందుంటుంది ఇన్ అండ్ అవుట్ ఇప్పుడు వెనుక చూస్తున్న మీరు అవుట్ అది ఇక్కడ బస్సు వెళ్తుంది చూసారా అది ఇన్ ఇది ఇన్ బస్సెస్కి ఇది స్ట్రైట్ వెళ్తే హరిద్వార్ అంటే ఇంకా ఇది ఇటు నుంచి ఎయిర్పోర్ట్ అలా ఎగ్జిట్ అంటే ఈ దేహ్రాదూన్ సిటీ నుంచి అది ఎగ్జిట్ చేస్తుంది ఈ వే మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రాఫిక్ ఉండడం వల్ల మేము ముందు వచ్చేసాము డెకెత్లాన్ దేహ్రాదూన్ డెకెత్లాన్ ఇంకా 4.2 కిలోమీటర్స్ 5 మినిట్స్ బద్రీనాథ్ లెఫ్ట్ రిషికేష్ స్టైట్ టెహ్రీ రైట్ ఇదిగోండి ఇందులోనే చేస్తారు రివర్ రాఫ్టింగ్ వచ్చేసాము ఇదే ఇక్కడనే ఉంటుంది రామ్ జూలా లక్ష్మణ్ జూలా అండ్ ఇక్కడే కింద రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు మీకు చూపిస్తాను గంగ ఫ్లో అవుతుంది అండ్ ఇవన్నీ రివర్ రాఫ్టింగ్ బోట్స్ ఇవన్నీ మా వాళ్ళు అక్కడ రివర్ రాఫ్టింగ్ మాట్లాడుతున్నారు కారాస్ రోడ్ అటు చూసారు ఎంత బాగున్నాయి వాటర్ వెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్ చేయించి అక్కడ దాకా తీసుకెళ్తారు అక్కడ నుండి నాకు తెలుసు మరి రిటర్న్ ఎలా తెస్తారో తెలియదు ఐడియా లేదు నేను ఎక్స్పీరియన్స్ చేశాక మీతో షేర్ చేస్తాను రాఫ్టింగ్లో కలుద్దాం అండ్ అక్కడ అక్కడ కనిపిస్తున్నట్టుంది కదా మీకు అది పరమార్థ్ అక్కడ నాకు తెలిసి హారతి ఉంటుంది గంగా హారతి అక్కడ అండ్ రామ్ జూలా అటు ఉంటుంది లక్ష్మణ్ జూలా కూడా అటు ఉంటుంది మీకు అటు వెళ్ళినప్పుడు రాఫ్టింగ్ అప్పుడు కుదిరితే చూస్తాను अरे भाई राइट वाले चला लो यार
आ जाओ पीछे आ जाओ।